వెల్కమ్ టు మార్నింగ్ లైవ్ షో. ఏపీలో ఎన్నికల మూడు వచ్చేసిందా? చూస్తుంటే పార్టీల మధ్య ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? ఒకవైపు చూస్తే ప్రతిపక్షం వైపు ప్రణాళికలు అందుకు సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ తో అలానే జిల్లా పరిశీలకులతో కూడా జగన్ భేటీ పెట్టి మరీ ఎన్నికల మూడు వచ్చినట్టుగా వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయ శూన్యత కనిపిస్తోంది. అసలు ప్రతిపక్షం ఉందా లేదా అనే అనుమానం వస్తోంది. ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తున్నారు. మరి అసలు ఏపీలో ప్రజెంట్ పొజిషన్ ఏంటి? దీనిపై ఇవాళ చర్చా కార్యక్రమం మన లైవ్ షోలో ఉంటుంది. మనతో పాటు ఈరోజు మన మార్నింగ్ లైవ్ షోలో పాల్గొంటున్నారు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలానే తెలకపల్లి రవి గారు, ప్రముఖ విశ్లేషకులు. రవి గారు, చూసుకుంటే గనక ఎలా కనిపిస్తోంది ఈ కామెంట్స్? చూసుకుంటే గనక లేదా ప్రశాంత్ కిషోర్ నిన్నొచ్చి జగన్ భేటీ అవ్వటం, తర్వాత జిల్లా పరిశీలకులతో భేటీ అవ్వటం, ఇదంతా నిజంగా ఎన్నికల మూడు క్రియేట్ చేస్తోందా? ప్రస్తుత పొజిషన్ ఏంటి? ఎన్నికల మూడు వచ్చేస్తుందా అంటే అసలు తెప్పిస్తున్నారు. ఇంకా రెండేళ్ల పాటు ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా చాలా రోజులుగా చూస్తున్నాం మనం. రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు, ప్రతిపక్షాలు కూడా ఒక రెండేళ్ళు అయినప్పటి నుంచి కూడా ఇంకా ఎన్నికలు 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 అనే దాంట్లో తీసుకోవడం. దీనివల్ల రెండు లాభాలు, ఒకటి ఎన్నికల గురించి మాట్లాడుతూ తక్షణ సమస్యలు లేకపోతే వాటి మీద జరిగే వాటి మీద దృష్టి లేకుండా ఉంటాం. రెండవది రాజకీయ నాయకులు కూడా ఇక వెంటనే ఏ పార్టీలో చేరితే మంచిది, ఏ పార్టీకి ఓట్లు ఎక్కువ వస్తాయి, దీనికి తగినట్టుగా సర్వే సంస్థలు, మీడియా సంస్థలు చేసే సర్వేలు అచ్చంగా అందుకోసమే ఉన్నటువంటి సర్వేలు. ప్రశాంత్ కిషోర్ నిన్న జగన్తో పాటు కలుసుకున్నారు, అది మీరు ప్రస్తావించారు. కానీ నిజానికి ఈ ప్రక్రియ ఒక మూడు నెలల ముందే మొదలైంది. చంద్రబాబు నాయుడు అమరావతిలో జరిగినప్పుడు వచ్చేవన్నీ కూడా మనకే వచ్చేస్తాయి, ఇది ఉండదని చెప్పడం, అలాగే సీట్లు. రవి గారు ఒక్కసారి మధ్యలో వస్తున్నాను. తిరుపతి నుంచి మనతో మన లైవ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీనివాసులు గారు, వైసీపీ ఎమ్మెల్యే, వారికి కూడా లైవ్ షోకి స్వాగతం పలుకుతున్నాం. రవి గారు చెప్పండి. సో అప్పుడే మన సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది, మనకి ఇన్ని వస్తాయని చెప్పడం. కేసీఆర్ కూడా ఇక్కడ వాళ్ళ ప్లీనరీ సమావేశం సందర్భంగా, ఆయన కూడా ప్లీనరీ కాదు మహాసభ లాంటిది జరిపారు, వార్షిక సభ చెప్పారు. కానీ రెండు పార్టీలు అయిన తర్వాత ఇక వైఎస్ఆర్ పార్టీ కూడా చాలా కాలంగా వాళ్ళు ఉద్యమాలు, సమస్యలు, వీటి మీద తగినంత కేంద్రీకరణ ఉందా లేదా, ప్రభుత్వం ట్రాప్లో పడుతున్నారు, ఇట్లాంటి చర్చలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎన్నికల మూడులోకి వెళ్ళారు. వీటన్నింటికి పరాకాష్ట నంద్యాల ఒక ఉప ఎన్నిక కూడా రాబోతుంది కాబట్టి నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుంది, అసలు అక్కడ అభ్యర్థి సందర్భంగా శిల్పామోహన్ రెడ్డి ఇటు చేరడం, ఇట్లా వీటన్నిటితో కూడా రాజకీయ వాతావరణం కొంత అయింది. నిన్న ప్రశాంత్ కిషోర్ చాలా రోజులుగా ఈ చర్చలు అవి జరుపుతున్నారు. ఇంకొక మాట కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మొన్న ఒక సర్వే చేసి వాళ్ళకు 40%, వీళ్ళకి 47%, పవన్ కళ్యాణ్కు 3%, కాంగ్రెస్కు 3%, వామపక్షాలకు అని అనలేదు. అంటే 1% వాటికి వస్తాయని కూడా అనడానికి వాళ్ళకి సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు. ఇదంతా జరిగింది అంటే ఒక కృత్రిమంగా కూడా ఎన్నికల జ్వరం ఇప్పుడే ఎక్కిచ్చేసి ఇక ఎన్నికల్లో గెలుద్దాము, ఎన్నికల్లో గెలని చెప్పేది చేసే ప్రయత్నం వీళ్ళు జరుపుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ వీటన్నిటిలో స్పష్టంగా చాలా పాలక పక్షాలకు అనుకూలంగా జరిపిన సర్వేల్లో కూడా, ఇప్పుడు ఉదాహరణకు వీడిపి సర్వే మాకు చాలా అనుకూలం అన్నారు వాళ్ళు, అందులో కూడా 47% అంటే వీళ్ళకి 40% ప్రతిపక్షానికి, వైసీపీకి, మిగిలిన వాళ్ళకి కూడా ఇది అంటే 53% వ్యతిరేక ఓట్లే ఉన్నాయి అనేది ఆ సర్వేలు కూడా చెప్తుంది. కాబట్టి ప్రభుత్వం మీద అసంతృప్తి అనేది కూడా తీవ్రంగానే ఉంది తప్ప ఏదో ఏకపక్షంగా వెళ్ళే వాతావరణం కనిపించట్లేదు. మూడవది ఆ 47% కూడా బీజేపీ టీడీపీలకు కలిపి, ఓకే, బీజేపీ ఏమో వైసీపీతో కలిపి పార్క్ హైత్ హోటల్ అక్కడ వాళ్ళు కూడా కరచాలనాలు ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. కాబట్టి రాజకీయ దృశ్యం గందరగోళంగా ఉంది, ఎవరికి పూర్తి విశ్వాసం లేదు, ఒక విధమైన అభద్రత ప్రభుత్వాలను కూడా వెన్నాడుతూ ఉంది. దానికి తగినట్టే పార్టీలో కూడా మనం తిరుగుబాట్లు, లేకపోతే సణుగులు మొన్న అయ్యన్న పాత్రని విమర్శించాడు, నేను ఆ మరుసటి రోజు జవహర్ నాయన హెల్త్ డ్రింక్ బీర్ అంటే దాని మీద దుమారం, ఇట్లా చూస్తుంటే కనుక ఒక అప్రజాస్వామిక వాతావరణం, ఏకపక్ష ధోరణి ప్రభుత్వంలో ఉండటం ఒకటైతే అసలు ప్రభుత్వంలోనే క్రమశిక్షణ రాహిత్యం తమను తాము ఇరుకులో పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. నిస్సందేహంగా ఇది రాజకీయ వేడి పెంచే వైపే నడుస్తుంది. రాష్ట్రపతి ఎన్నిక ఈ క్రమాన్ని ఇంకా కొంచెం వాస్తవంగా జగన్ కనుక ఇంకోవైపు నిలబడి ఉంటే రాజకీయ పునఃసమీకరణ భిన్నంగా ఉండేది. కానీ ఆయన పాలకపక్షాన్నే బలపరచాలని నిర్ణయించుకోవడం వల్ల రాజకీయ పునఃసమీకరణ పునర్విభజన రావటం కూడా, కోవిందనే బలపరచడం వల్ల నిజానికి ఒక దేశం అంతా వచ్చి ఉండేది, ఓ 18 ప్రతిపక్షాలు జాతీయ స్థాయిలో ఉంటే. కానీ ఆంధ్రప్రదేశ్లో దానికి కొంచెం అడ్డుకట్టబడింది. దాంతో మొదటిసారి కాంగ్రెస్, వైసీపీ కూడా మళ్ళీ ఉత్తరాలు రాసుకొని
ఒకరినొకరు తులసి రెడ్డి గారు కూడా తీవ్ర విమర్శ చేసినట్టుగా ఉన్నారు. అంటే ప్రభుత్వానికే పరిమితమైన విమర్శ, ప్రతిపక్షంపై కూడా విస్తరించే ఒక పరిస్థితి ఏర్పడింది. తులసిరెడ్డి గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా రాజకీయ శూన్యత కనిపిస్తుంది, అసలు ఏ పక్షమూ కనిపించట్లేదు అసలు అని చెప్పి. అంటే రాజకీయ శూన్యత అంటే బహుశా ఆయన కూడా టీడీపీ కూడా కలుపుకున్నట్టు ఉంది, వాళ్ళ పార్టీ కూడా అంటే కనిపించట్లేదు. సరే ఏదేమైనా పార్టీల వరకు ఎన్నికల మూడ్లో ఉన్నాయి, కానీ ప్రజల వరకు ఒక నిరాశాపూరిత వాతావరణంలో ఉన్నారు. కారణం ఏమంటే అధికార పార్టీ చూస్తామా, అన్ని రంగాల్లో వైఫల్యం, ప్రత్యేక హోదా తెప్పించలేకపోయింది. రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద 24,350 కోట్లు అడిగితే 1,050 కోట్లు ఇచ్చారు, దానికి తృప్తి పడుతున్నారు. మిగతా చట్టంలో దాదాపు 5,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు వస్తే 3 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికీ 10,830 కోట్లే వచ్చింది. కాబట్టి కేంద్రం నుండి నిధులు తెప్పించలేకపోతున్నారు. 4వది వచ్చేసి వాళ్ళ మేనిఫెస్టోను దాదాపు 600 వాగ్దానాలు చేస్తే దాంట్లో ఒక 2% 3% చేశారు, మిగతా చేయలేదు. తొలి రోజు సంతకానికి విలువ ఉంటుంది, ఆ తొలి రోజు చేసిన 5 సంతకాలు అవి ఇంప్లిమెంట్ కాలేదు. ఇంకా అవినీతి వచ్చేసి పెచ్చుమిరిగిపోయింది. ఏ జిల్లాలో చూసినా అసమ్మతి వచ్చేసి కార్చిచ్చులా ఉంది, అప్పుల కుప్ప చేస్తున్నారు. కాబట్టి అధికార పార్టీ మీద ప్రజలు వచ్చేసేసి నమ్మకం కోల్పోయారు. సరే ఏకైక ప్రతిపక్షం వచ్చేసి అది చూస్తామా, అభద్రతాభావంతో, అవగాహన రాహిత్యంతో, అనుభవ రాహిత్యంతో. తర్వాత ఈ లోపల రాష్ట్రపతి ఎన్నికల్లో అంటే ఏదో భయపడుతున్నాడు, ఏదో వచ్చేసి ఆయన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణం పెడుతున్నారు. రాష్ట్రపతి అభ్యర్థుల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించకముందే, వాళ్ళు ఈయన్ను అడగకముందే, ఎన్నికల షెడ్యూల్ రాకముందే నేను వచ్చేసి సంపూర్ణ మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి. ఎన్డీఏలో ఎవరుంటారు? ఎన్డీఏలో బీజేపీ ఒకటే కాదు, టీడీపీ కూడా ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు ఉన్నారు. నువ్వు ఎన్డీఏకు మద్దతు వచ్చేసి వాళ్ళు అడగకముందే ఒక దిక్కు ప్రకటిస్తూ ఇక్కడ నిన్న రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన వచ్చినప్పుడు ఏదో వాళ్ళకంటే టీడీపీ వాళ్ళ బీజేపీ వాళ్ళకంటే ఏదో పెళ్ళింటి కాడ కుక్కల సందడి ఎక్కువైనట్టు వీళ్ళ సందడి ఎక్కువైపోయింది. ఇక్కడ టీఆర్ఎస్ది, వైఎస్ఆర్ది, అక్కడ టీడీపీది, అంటే బీజేపీ వాళ్ళకంటే. కాబట్టి సాగిలబడి అటు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మోడీ దయాదాక్షిణ్యాల కోసము సాగిలబడి పోతున్నారు. ఇటువంటి వలన మేము నాయకులుగా స్వీకరించాలా? ఇదేదైనా మాట తప్పడు, మేడం తిప్పడు, ఏదో ఇంత పెద్ద మొగుడు అనుకుంటే ఈ విధంగా సాగిలబడిపోతున్నాడే. నిన్న ఆ కోవింద్కి వచ్చేసి పెద్దలకు నమస్కారం పెట్టాలా, శాలువ కప్పాలా, పూలమాల వేయాలా, బాగుంది. ఏమి పాదాభివందనం చేయాల్సిన మీ నాయనకన్నా చేసిన కనీసం పాదాభివందనం చేసేది ఇది నార్త్ ఇండియాలో జనరల్గా పెద్దలకు వచ్చేసి అటు వంగి ఒక చేస్తారు, అది నార్త్ ఇండియాలో. కానీ సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ఆంధ్రాలో నమస్కారం పెట్టడము, శాలువ కప్పడము, ఒక పూలమాల వేయడము ఇది సాంప్రదాయము, పెద్దలను గౌరవించే మార్గం. కానీ కాకారాయణలో వచ్చేసి పాదాభివందనాలు చేసేది నిన్న అది చూసిన తర్వాత యాక్చువల్గా వచ్చేసి నేను పులిందులోనే సిగ్గుపడాల్సి వస్తుంది. ఒక రాజశేఖరుడి కొడుకేంది ఈ విధంగా చేస్తున్నాడు, ఒక పులివెందుల వాసి, ఒక కడప వాసి, ఒక రాయలసీమ పౌరుషం పరువు వచ్చేసి గంగలో కలిపాడని చెప్పేసి ఈ విధంగా ప్రజల్లో వచ్చేసి అధికార పార్టీ మీద అట్లుంటే ప్రతిపక్ష పార్టీ మీద ఇట్లుంది. ఇంకా మా కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్నంతలో కాంగ్రెస్ పార్టీని బెటర్ అనే అభిప్రాయం ఉన్నప్పటికీ ఇంకా మేము ఆ స్థాయికి వచ్చేసి మాకు ఇప్పుడు అసెంబ్లీలో సభ్యులు లేరు, లోక్సభలో లేరు, మొన్న వచ్చేసి చాలా విభజన నేపథ్యం ప్రభావితం చెప్పింది కాబట్టి. కానీ ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఏమైనా కాంగ్రెస్ మేలు, ముసిరిగిన బసిరెడ్డి మేలు అనే సామెత ఉన్నట్టుగా ఈ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ మేలనే ఒక అభిప్రాయంకి వచ్చారు. కానీ ఇంకా ఇది రోజు రోజుకు పెరుగుతుంది. కానీ ఇంకా మేము వచ్చేసి మా యొక్క వాయిస్ను వినిపించేదానికి వేదికలు లేవు, మీడియా కూడా లేదు, అందువలన కొంత స్లోగా వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఒక నిరాశాపూరిత వాతావరణము, ఒక అనిశ్చితి వాతావరణము, ప్రజలు వచ్చేసి మేము అనాథలం అయిపోయామే అనే ఒక భావన వచ్చేసేసి మోడీ మోసగారితనము, చంద్రబాబు చేతగానితనము, జగన్మోహన్ రెడ్డి అభద్రతాభావము, కాంగ్రెస్ ఆ స్థాయికి రాలేదు, ఈ వాతావరణం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. రైట్, శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు,
నిజంగా ఈ పరిణామాలని చూస్తుంటే ఇప్పుడు మన తులసి రెడ్డి గారు అన్నట్టుగా బీజేపీకి సాగిలబడడం నిన్న కోవింద్ గారికి పాదాభివందనం చేయడం ఇవన్నీ కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న పరిణామాలే అంటున్నారు ఒకటే అండి నిజంగా నేను ఎంత ఇన్నాను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా తులసి రెడ్డి గారిని ఇప్పుడు పులివెందుల బిడ్డ రాయలసీమ బిడ్డ అంటే ఏమండి వాళ్ళు మనుషులు కదా ఒక రాష్ట్రపతి క్యాండిడేట్ राष्ट्रपति कैंडिडेट आज दादापू आये गवर्नर का पनचेसा एनो सीनियर मोस्ट न्यायवादी का उन्ना अदे विधा बरगू बल वर्ग से व्यक्ति शेड्यूल कैस्ट व्यक्ति अंत दलित संबंधी व्यक्ति अंत आनी पक्न पेटे दलित नमस्कार किंचपरुरा दलित नमस्कार मंच चडाभिप्रयारा ఒక మంచి ఒక అభిప్రాయంతో పెద్దలను గౌరవించడంతో ఆయనకు ఎందుకంటే ఒక రాష్ట్రపతి క్యాండిడేట్ గా మన ఆంధ్ర ఒక ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది కట్టసి ఒక మర్యాద ఒక ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు ఒక రాష్ట్రపతి కాబోయే రాష్ట్రపతికి ఆశీస్సులు తీసుకున్నాడు ఇదే మొత్తం రాష్ట్రమంతా కూడా ఒక మంచి ఒక ఒపీనియన్ అంటే ఒక దళితుడు ఒక ఒక వెనుకబడిన వర్గాల ఒక షెడ్యూల్ క్యాస్ట్ వ్యక్తికి ఎంత పాదాభివందనం చేసి ఎంత మర్యాద ఇస్తుంటే ఈ రోజు మీరు ఎందుకు మనకు రాయలసీమ పులివెందుల అంటే రోషాలతో మనకు అవసరమా రోషాలు అక్కడేమో రోషాలు భేషాలు ఉన్నాయా లేదు కదా ఒక వ్యక్తికి పాదాభివందనం తప్పే ఉంది ప్రతి ఒక్కరు మేము కూడా ఏమైనా పెద్ద వ్యక్తి అన్న కనపడితే ఎన్నో మేము పాదా ఒకసారి పాదన వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాం తప్పే ఉంది అసలు मेम रायलसीमा बिड मेम इकड़े गुंडे इला निबड़ी मीसम तिपता अवसर ना कदा रायलसीमा व्यक्ति की पौरषा उट पैना अदे विधि मेडम तिपना एनो जगनमोहन रेड आ रोज सोनिया गांधी गेल्ड आये मेडम तिपले धैर्य का रुमी धैर्य निबड़ना एनो एनो रकर के रकर इबंधी राष्ट्रीय कांग्रेस कदा ఈరోజు రాష్ట్రంలో విధంగా రాష్ట్రం నడి చీలిపోవడానికి రెండు ప్రాంతాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈరోజు భిక్షమెత్తుకున్న పొజిషన్లో ఉందంటే కాంగ్రెస్ పార్టీ కదా ఆ రోజు డోర్సేసి పార్లమెంటులో మీరు చేసిన వాగ్దానాలు మీరు చేసిన రాష్ట్ర నడి అన్న ఎడబెట్టాయి ఇబ్బంది ఈరోజు ఉంది ఈరోజు ప్రజలంతా ఇబ్బంది పడిన కారణం కాంగ్రెస్ కదా సో కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితులు లేదు కాబట్టి మేము రాష్ట్రపతి అభ్యర్థి కూడా ఏదైతే కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్ మేము ఇవ్వలేదు ఇంకోటి ప్రధానంగా ఏమంటుందంటే ఏదైనా ఒక దేశంలో ఒక అత్యున్నతమైన పదవిలో ఒక రాష్ట్రపతి అని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాష్ట్రాలకు వచ్చి స్పీకర్ అటువంటి స్థానానికి ఎప్పుడో జగన్మోహన్ చెప్పారు ఇటువంటి స్థానాలకు ఎప్పుడే కనుక మనం పోటీ పెట్టకూడదు మీకు ఉదాహరణ లేదు ఆంధ్రప్రదేశ్ లో కోడెల శివప్రసాద్ అనేది ఒక 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 అతని గురించి మీకు తెలుసు మీడియాలో గానీ రకరకాల అనేక పరిస్థితుల్లో చాలా ఒక ఫ్యాషన్ ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి కూడా స్పీకర్ గా టీడీపీలో అనౌన్స్ చేసినప్పుడు మేము మర్యాదపూర్వకంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సాధారణంగా ఆహ్వానించి స్పీకర్ స్థానం కూర్చొని పెట్టినాడు పోటీ పెట్టలేదే పోటీ ఎందుకంటే ఒక ఒక గొప్ప స్థానంలో ఉన్నప్పుడు ఒక మర్యాదపరంగా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇటువంటి స్థానంలో పోటీ పెట్టుకునే ఉద్దేశంతో ఆ రోజు స్పీకర్ పోటీ పెట్టలేదు ఈ రోజు దేశ ప్రధాన పౌరుడు మన రాజనాథ్ గోవింద్ గారికి ఒక మర్యాదపూర్వకంగా ఒక ఇదిగా ఆయనకు కాలం నమస్కారం ఇచ్చి ఒక మెసేజ్ పంపించాడు ఓ జగన్మోహన్ రెడ్డికి ఇంత దళితుల పైన బడుగు బలహీనుల పైన ఇంత అభిమానం అని చూడచుంటున్నారు దాన్ని వరవలేక తెలుగుదేశం వాళ్ళ దగ్గర అంటే మీరు కూడా బాధపడడం నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు అంటే దళితులకు నమస్కారం పెట్టకూడదా షెడ్యూల్ కాస్ట్ నమస్కారం పెట్టకూడదా అంటే మీరేం చేస్తుంది మనం మాట కొడితే రాయలసీమ ఇది అంటారు నిజంగా మీ యొక్క ఏదైతే మాట్లాడో దాన్ని విత్డ్రా చేసుకోండి ఇది మంచి మంచి పరిణామం కాదు అంతే ఇంతే మీ పైన గౌరవం ఉంటుంది ఆ గౌరవం కూడా పోగొట్టే పరిస్థితి దయచేసి మీరు మీద కోరుతున్నాను అదేవిధంగా చెప్పండి అంటే ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా అంటే రాజకీయ శూన్యత ఏర్పడింది ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి సందర్భం అంటే రాష్ట్రంలో అసలు జరుగుతున్న పరిణామాలు ఎన్నికల మూడు వచ్చిందా లేదా అనే విషయాన్ని కనుక మనం ఒక్కసారి ఆ విషయం ఆలోచిస్తే ఎలా ఉన్నది ఎంతవరకు రెడీగా ఉన్నది ఎంతవరకు సిద్ధంగా ఉంది వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు శూన్యత ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో శూన్యత ఉంది నాయకుడు లేడు అక్కడ అభద్రత భావన ఏర్పడింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఎక్కడ కానీ పార్టీ కంట్రోల్ తప్ప ఎక్కడ కానీ ఒక కంట్రోల్ లేదు టోటల్ గా కంట్రోల్ తప్పింది ఒక మినిస్టర్ ఒక విధంగా మాట్లాడు ఇంకొక మినిస్టర్ ఒక విధంగా మాట్లాడు ఉదాహరణ మీరు చూడండి వైజాగ్ లో అయన పాత్ర ఏమన్నా అయన పాత్ర డైరెక్ట్ గా గంటా పైన మొత్తం భూ స్కామ్ గానీ అదేవిధంగా బ్యాంకు కోణం గానీ అనేక రంగాల్లో అతని పైన చేస్తున్నాడు అదేవిధంగా మీరు తీసుకోండి ఒక దగ్గర మనకు చింతల ప్రభాకర్ అయితే ఒక దగ్గర వెంకటగిరిలో ఇంకొక రామకృష్ణ అయితే ఒకరి మీద ఒకరు పోటీ పడి ఒక దగ్గర పల్లెటూరు అనంతపురం జిల్లాకు వస్తే సునీత గానీ సంబంధించిన ఇంకొక నాయుడు గానీ ఎక్కడైనా పార్టీ అనేది కంట్రోల్ లేకుండా అడుపు తప్పిపోయింది టోటల్ గా అభద్రత పద్ధతి పెరిగింది సో ఆయనకు సున్నిత ఏర్పడింది వ్యాఖ్య
ప్రభుత్వం ఏర్పడింది తెలుగుదేశం పార్టీలో ఆయన చేసే ఏదైతే ప్రజలకు చేసిన వాగ్దానాలు కానీ రాష్ట్రాన్ని రాష్ట్ర విడిపోయే ముందు ఆయన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలు చేసిన అనేకమైన దాదాపు 600 పైగా వాగ్దానం ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు సో ప్రజలు ఏ విధంగా బావాలో ప్రజలకు ఏ విధంగా జవాబు చెప్పాలనే ఉద్దేశంతో భయపడిపోతున్నాడు ఎక్కడ రాళ్ళు పడతారో ఎక్కడ ఊరు నుంచి తరుముతారో ఊరు నుంచి ఎక్కడ ఇదవుతుందో ఉద్దేశంతో ఆయనకి ఉంది దాన్ని మేము ఖచ్చితంగా మేము ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ తప్పును ఎప్పటికప్పుడు మేము ఎత్తి చూపుతూ అనేక ధర్నాలు అనేక పోరాటాలు అనేకమైన చూస్తున్నాం ఈరోజు ప్రత్యేక హోదాకి మీరు ఎందుకు పోరాడలేదండి ప్రత్యేక హోదా మేము ఎప్పుడు అన్నాం ఈరోజు ఎన్డీఏ బలపరిచిన వ్యక్తికి మనం మద్దతు ఇచ్చినా మా యొక్క స్టాండ్ ప్రత్యేక హోదా మా యొక్క స్టాండ్ ప్రత్యేక హోదా జగన్మోహన్ గారు అనేక వేదికలు అనేక సందర్భాల్లో అదే ముందు కూడా దాన్ని అది తీసుకెళ్తాం సో మా క్లారిటీ ఉంది ప్రతిపక్ష నాయకు ఖచ్చితంగా మేము వస్తున్నామంటే ప్రభుత్వం భయపడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది ఎన్నికల మూడు అంటే చాలా ఇప్పుడు మనం పదే పదే వింటుంటాం కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని తరచూ అంటే ఆయన కూడా స్వయంగా నేను రాబోతున్నానని చెప్పడం ఇటువంటిది వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ ఆ మూడ్ లోనే ఉంది వాళ్ళు దాదాపు గత ఎన్నికల్లో పాత్ర ఏంటి దాని మీద కేంద్రీకరణ కంటే ఇప్పుడు పాలక పక్షాలు టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ మాటకు వస్తే ఎన్నికల దాంట్లోకి లాక్కుపోతే వీళ్ళు కూడా దాదాపు ఎన్నికల వాతావరణం తీసుకొని వచ్చి ఒక విధంగా ఎన్నికల సలహాదారుని కూడా తేవడం ద్వారా దాన్ని స్థిరపరిచారు కోవింద్ను బలపరచడంలో ద్వారా జరిగిన నష్టం నేను ఇప్పటికే చెప్పాను ఒక రాజకీయ పునఃసమీకరణ రీపోలరైజేషన్ జరగాల్సిందని వాళ్ళు అవకాశం పోగొట్టుకున్నారు కానీ నమస్కారం చేస్తారా లేకపోతే దాని మీద పెద్ద సమస్య చేయదలుచుకోలేదు నేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో వందిమాగద సంస్కృతిని పాదాభివందనాలు చాలా వాటిని ప్రవేశపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇక రెండవది ప్రతిప ఏ పార్టీనైనా సరే వాళ్ళ విధానాలను విమర్శించవచ్చు కానీ కుక్కల్లో లాగా పోల్చడం అది తులసిరెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులకు అది అది సరికాదు నా మాట చెప్పండి కుక్కల సందడి లాగా ఉంది అని అంటాం అంటే రాజకీయ పార్టీలు వాటి వాటి విధానాలు తప్పులు మనం తప్పకుండా సామెతలో మరే కుక్కల సామెతలు పందుల సామెతలు మనం వాడము రాజకీయాల్లో సరే ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి మధ్యలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇందులో రాయలసీమ బిడ్డ పులివెందుల బిడ్డ కర్నూలు బిడ్డ తెలంగాణ బిడ్డ ఇట్లాంటి వాటిని మరి మన మరి మనీ మనం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు అవన్నీ సెంటిమెంట్స్ బొబ్బిలి సింహం కొండవీటి సింహం ఇవన్నీ ఊత పదాలు తప్పితే వీటన్నిటికీ నిజంగా రాజకీయ ప్రాధాన్యత ఎక్కడ ఏ ప్రాంతానికి ఏ నేలకు ఉండే విలువ ఎక్కడుండే ప్రత్యేకత దానికి ఉంటుంది కడప వాసులు ఎవరికి నమస్కారం చేయకూడదని ఏం లేదు సరే నేనైతే పాదాభివందనాలను బలపరిచేవాడిని కాదు అలాగే దాని ఆధారంగా కొంతమంది రాజకీయాలు నడపడం మీడియాలో అది కూడా మనం అది పక్కన పెడదాం అట్లాంటివి అది మంచిది కాదని భావిస్తున్నాం కానీ చంద్రబాబు నాయుడు శూన్యత అంటూ ఏంటండి ఒక ముఖ్యమంత్రి మా పార్టీయే ఉంది ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరు లేరని చెప్పడం వేరు శూన్యత ఏర్పడిందంటే రాష్ట్రంలో ఒక నిస్తబ్ద వాతావరణం ఉందని ఆయన ఒప్పుకుంటున్నాను అనమాట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోలుకుంటుంది ఎంత కోలుకుంటుంది అది వాళ్ళకు సంబంధించిన విషయం కానీ ఆ నైరాశ్యం అనండి నిస్తబ్దత అనండి ఆయా రాజకీయ పార్టీలో ఉన్నదాన్ని రాష్ట్రానికి పులవంటం రాష్ట్రంలోనే కనుక నిజంగా నైరాశ్య వాతావరణం ఉంటే ఎందుకుందంటే మీరు అదేది కాల్మనీ వచ్చినా ఏం జరగలేదు ఇసుక దందా ఇప్పుడు మట్టి దందా వచ్చింది ఇసుక దందా అయిపోయి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే వీటి మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదే వరుసగా కోర్టులో మూడు దెబ్బలు ఏది ఓటుకు నోటు స్విస్ ఛాలెంజ్ మళ్ళీ మొన్న సదావర్తి భూములు వీటిని ఎదుర్కోగలేని శూన్యత ప్రభుత్వానికి ఎందుకు వచ్చి నాకు అర్థం కాల కాబట్టి అదే అంటే స్తబ్దత ఉందా లేదా ప్రభుత్వంలోని విషయాన్ని కనుక చూసుకుంటే ఒకవైపు ప్రతిపక్షం ప్రశాంత్ కిషోర్ ని పిలిచి అలానే జిల్లా పరిశీలకులతో భేటీలు కూడా పెట్టి ఎన్నికల మూడు సృష్టిస్తూ ఉంటే ఏ ప్రతిపక్షం కూడా లేదు పూర్తిగా శూన్యత ఏర్పడింది అనడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని మనం ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత దానిపై చర్చను కొనసాగిద్దాం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.